మద్యాన్ని నిషేధం చేస్తామనేటువంటి వ్యక్తి బేవరేజ్ కార్పొరేషన్ ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని తాకట్టు పెట్టి సిగ్గుండాలి కదా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ప్రభుత్వమైనా సరే మద్యాన్ని తాకట్టు పెట్టి పేదవాడి రక్తాన్ని తాకట్టు పెట్టి ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర కుంటే ప్రజలు ఇంకా ఆలోచన చెయ్యాలా లేదని చెప్పి అడుగుతున్నాను మధ్యాన్ని ధరలు పెంచితే తగ్గుతుంది అంటున్నావు కదా రెండు వేల ఇరవై ఇరవై ఒకటితో పోలిస్తే ఇరవై మూడు శాతం అమ్మకాలు పెరిగాయి నీ దగ్గరే రికార్డు ఉంది ఇరవై రెండు ఇరవై మూడుతో పోలిస్తే పన్నెండు శాతం పెరిగింది ప్రతి సంవత్సరం నువ్వు ధరలు పెంచినా సరే అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి దీనికి నువ్వు సమాధానం చెప్పమని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు ఎక్కడ కూడా మద్యపాన నిషేధం అనే మాట ఎక్కడ కూడా రావటం లేదు మాట్లాడితే ఈ బ్రోవరీస్ అన్నీ మీరు పెట్టినవే కదా మీ మనుషులువే కదా అని అంటున్నాడు ఓపెన్ ఛాలెంజ్కి రమ్మంటున్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా సరే బ్రోవరీస్ ఉన్నాయంటే అన్నీ నీ కనుసన్నల్లోనూ నడుస్తున్నాయి నువ్వే తీసుకున్నావు నీ నాయకత్వంలోనే అవన్నీ పనిచేస్తున్నాయి అక్కడ నాశరకం మందు తయారు చేసి అదే మందుని ఆఫీస్ నుంచి మళ్ళీ షాపులకు తీసుకొచ్చి పేదవాడికి ఈ రకంగా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు అని చెప్పి అడుగుతున్నాను అందుకే ప్రజల అర్థం చేసుకోండి ఇదే పరిస్థితి కొనసాగితే ఆంధ్రప్రదేశ్లో జనాభా మిగలరు నీ ప్రభుత్వ అధికార ఉపయోగించి ఒకవైపు మన వర్గాల మీద దమనకాండ ఒకవైపు చేస్తున్నాడు ఒకవైపు మన వీక్నెస్ని ఆసరాగా తీసుకొని నాసిరకం ముందు మనకిచ్చి మనకి ఈ రకంగా ప్రాణాలతో చెలగాటు మాటుతున్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి మాట్లాడితే మేనిఫెస్టో వందకి తొంభై తొమ్మిది శాతం నేను పూర్తి చేశానని సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నాను మిగతా విషయాలు పక్కన పెట్టు నువ్వెక్కడికి వస్తావో రా ప్రమాణం చేసి చెప్పు ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోని బైబిల్గా పాటించినటువంటి నువ్వు మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పావా లేదా రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో మద్యపానాన్ని నిషేధించిన తరువాతే నేను ఈ రాష్ట్రంలో ఓట్లు అడుగుతానని నువ్వు చెప్పేవా లేదా జగన్మోహన్ రెడ్డి కాని ఆయన దగ్గర ఉన్నటువంటి తాబేదారులు కానీ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి పెద్ద పాలేరు కాని ఈ కి సిద్ధపడుతున్నాడా లేదని చెప్పి అడుగుతున్నాను ఎంత మోసం చేస్తావు నీ బతుకే మోసం నోరిప్పితే అబద్ధం ఒక్కటి వాస్తవం లేదు కనీసం నువ్విచ్చిన మేనిఫెస్టోలో ముప్పై శాతం హామీలు కూడా నెరవేర్చకుండా నీకు డబ్బా ఉందని నీకు అధికార యంత్రాంగం ఉందని ప్రభుత్వ డబ్బుని నీ ప్రచారానికి వాడుకొని డబ్బులతో బుక్లెట్స్ వేయించి ఇంటింటికి తీసుకెళ్తున్నావు ఆ బుక్లెట్ మీద ఒకసారి చర్చిద్దాం మొత్తం అబద్ధాలు మొత్తం తప్పులు తడక ఈ రకంగా ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి ప్రజలకు మోసం చేస్తున్నాడు అందుకే ప్రజలారా అప్రమత్తం కండి ఈ రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ మన భవిష్యత్తు బాగుపడాలంటే ఏకైక మార్గం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ దుర్మార్గునీ ఈ ప్రభుత్వాన్ని ఈ పార్టీని బంగాళాఖాతంలో ఎంత తొందరగా కలిపితే అంత తొందరగా మనకి విముక్తి కలుగుతుంది దానికి మీరు సిద్ధపడాలి మాట్లాడితే తెలుగుదేశం పార్టీ ఒక యాక్టివిటీ చేస్తే వెంటనే సాక్షి పేపర్లో ఒక ఐటెం వస్తుంది ఈరోజు పిలిపించాం ఇవన్నీ చూడండి ఒకసారి తెలుగుదేశం జనసేన పిలిపించింది ఈ రాష్ట్రంలో రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి రోడ్ల మీద వెళ్ళి నడవాలన్నా బండి మీద వెళ్ళాలన్నా వాహనాలన్నీ ఎక్కడికక్కడ పోతున్నాయని ప్రతిరోజు అనునిత్యం ప్రజలు పత్రికలు మీడియా అంతా చెప్తుంది మేము ఒక యాక్టివిటీ చేస్తే పదహారు వందల కోట్లతో టెండర్లు పిలిచామంటాడు ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రి ఆర్ఎన్బి మీద రోడ్ల మీద రివ్యూ చేసి ఇదిగో ఇన్ని కోట్లు ఇచ్చేస్తున్నాం రోడ్లు వేసేస్తున్నాం అని చెప్తున్నాడు అంటే ప్రతిదీ అబద్ధమే ప్రతిదీ అవాస్తవమే ఈ విషయాలన్నీ ప్రజలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ మద్యపానాన్ని మోసం చేశాడు దగా చేశాడు అబద్ధాలు ఆడాడు నేను చెప్పిన ప్రతి విషయం మీద నేను పూర్తిగా కట్టుబడి ఉన్నాను చంద్రబాబు